స్టార్ట్ చేయండి ఫస్ట్. నచ్చుతున్నదే వచ్చి గిచ్చుతోందిరా పిచ్చ నచ్చుతోందిరా. ఎందుకు మీడియాకు దూరంగా ఇక్కడ ఎప్పుడు చూసినా చెన్నైలో ఎందుకు ఉంటారు మీరు? ఇక్కడకంటే ఎక్కువగా అక్కడ ఎందుకు స్పెండ్ చేస్తారు? పక్కాగా ప్రకృతి మీద ఆధారపడి బతకాల్సిందే రచయిత అంటే. పాటలు రాసేవాళ్ళకి కవితలు కూడా వస్తాయి అంటూ ఉంటారు, నిజమేనా? పాటలు రాసేవాళ్ళు కవితలు రావడం కాదు, కవితలు రాసేవాళ్ళే పాటలు రాయగలుగుతారు. మేఘమయ్య అన్న సాంగ్ ఫస్ట్ చెప్పంగానే రేపు గల తీసుకొచ్చేస్తానని చెప్పంటే నాగార్జున గారు షాక్ అయ్యారు అని చెప్పి. నెల నెల తర్వాత పాటలు రాసే పరిస్థితి అయితే నా దగ్గర ఉండదండి. రవికిరణ్ అనేనేమి ఎందుకు అన్ని చోట్ల వినిపించలేదు? నేను ఆన్సర్ ఏం చెప్పాలి మీకు? ఈ రోజుల్లో ఈ పాటలు చూస్తుంటే పదాలు అర్థం కాకపోగా కొన్ని బూతులు కూడా తీసుకొచ్చి పెడుతున్నారని కూడా దౌర్భాగ్యం అనేది నా ఫీలింగ్. నేను ఏది రాసినా చెల్లుతుంది అనుకున్నాడు కొంతమంది ఉంటారు, అది చెప్పలేం కదా. మనకి లిరిసిస్ట్ అంటే ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. బాలు గారిని అందరూ మిస్ అవుతాం. పాట అంటేనే బాలు గారు అండి. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోటా.